ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైట్ డైవర్సిటీని ప్రమోట్ చేయడం. అంటే సమాజంలో వైవిధ్యభరితమైన ఆహారాన్ని ఎలా తీసుకోవటం, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మాల్ న్యూట్రిషన్ని ఈ వైవిధ్యభరితమైన ఆహారం ద్వారా తీసుకోవటం వల్ల ఎలా తగ్గించవచ్చు అనేది ప్రమోట్ చేయటం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రమోట్ చేయటం కోసం గ్రామం లెవెల్లో చేంజ్ ఏజెంట్ అంటే ప్రతి విలేజ్లో ఒక ఆ విలేజ్కి సంబంధించిన ఒక లేడీని రిక్రూట్ చేసుకొని, వీళ్ళని పోషన్ సఖీ అంటాము, ఈ పోషన్ సఖీని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి, న్యూట్రిషన్ గురించి అన్ని ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా సమాజంలో మార్పు కోసం వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ పోషన్ సఖీ ఏంటంటే ప్రభుత్వం వారిచే అంగన్వాడీ టీచర్ ఉండగా కూడా ఈ పోషన్ సఖీ ఆవిడకి సపోర్ట్గా ఇక్కడ రోజు కూడా సిబి ఈవెంట్స్లో పాల్గొనడం, లేకపోతే గ్రోత్ మానిటరింగ్ చేయడము, అలాగే హోమ్ విజిట్స్ ద్వారా గర్భవతులకి బాలింతలకి కూడా ఇంటింటికి వెళ్ళి తగు జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో వాటి యొక్క ప్రాముఖ్యతని ఆవిడ తెలియజేస్తోంది. ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లోనే కాకుండా కమ్యూనిటీ లెవెల్ పిఎల్ఏ అంటే ప్రాక్టీస్ లెర్నింగ్ అండ్ యాక్షన్, అంటే మేము ఏం చెప్పాలనుకున్నా వాళ్ళకి ఓన్లీ స్పీచ్ ద్వారా కాకుండా కొన్ని రకరకాల గేమ్స్ ఆడించు, లేక వాళ్ళతోనే గేమ్స్ ఆడించి మేమేమి అదే ఫుడ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం, ఫుడ్ గ్రూప్స్ గురించి వాళ్ళకి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో ఒక కొన్ని గేమ్స్ ద్వారా, ఆటల ద్వారా వాళ్ళని కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా ఇట్లా మనం నేర్పిస్తున్నాం అనమాట. వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ అయితే ఏమైందంటే మేము చెప్పింది వాళ్ళకి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా గుర్తుంటుంది, ఏదైనా ఒక ఆట ద్వారా కానీ. అంటే కంటిన్యూషన్ ఒకే స్పీచ్లో చెప్తే వినటానికి ఎవరికైనా బోరింగ్గా ఉంటుంది, కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి అలా కంటిన్యూషన్ కాకుండా ఏదైనా ఒక పిక్చర్ కార్డ్స్ అలా చూపించేసి, ఒక గేమ్ ద్వారా చూపించేసి వాళ్ళకి మేము అర్థమయ్యే విధంగా చెప్తున్నాము. మంత్లీ 4 పిఎల్ఏస్ అలా కంటిన్యూ కండక్ట్ చేసుకుంటాం మేము. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ పిఎల్ఏ కండక్ట్ చేసినప్పుడు ఇంతకుముందు మీటింగ్కి వాళ్ళకి ఏం గుర్తుందో కూడా అడిగి తెలుసుకుంటున్నాం. మ్యాక్సిమం ఇలా ఆటల ద్వారా చేసి చూపించడం వల్ల వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చేసి మమ్మల్ని చూడగానే ఏ గేమ్ ఆడిస్తున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు. మాకు ఇక్కడ న్యూట్రీ గార్డెన్ వాళ్ళే వేశారు. స్కూల్లో వంటకి చక్కగా ఉపయోగపడుతున్నాయి. గర్భవతులకి బాలింతలకి ఇక్కడ నుంచి ఇవ్వడం, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు వండుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్కి ఇంటి దగ్గర వేసి వాళ్ళు ఇంటి దగ్గర ఎలా వాడుకుంటున్నారు, ఎలా వాటిని పెంచుతున్నారు అనేది కూడా హౌస్ విజిట్ ద్వారా కూడా మేము ఇద్దరం వెళ్ళి చూసి తెలుసుకుంటాము. అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్తాము ఎట్లా వండుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ వాడాలి అని గర్భవతులకి బాలింతలకి చిన్నపిల్లల తల్లులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ కనుక చూసుకుంటే ఈ ప్రోగ్రాంలో ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలది, అంగన్వాడీ వయసుకి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలది గ్రోత్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. గ్రోత్ మానిటరింగ్ చేయడం ద్వారా ఆ పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఏమన్నా ఉందా, ఆ పిల్లలు ఏమన్నా సామ్ మ్యామ్ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ కానీ మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఏమన్నా ఉందా అని వాళ్ళని ఐడెంటిఫై జరుగుతుంది. ఈ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇంట్లో మదర్స్కి డైట్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డైట్ డైవర్సిఫై చేయడానికి, మంచి డైట్ తీసుకోవటానికి సిస్టమ్ నుంచి, ఐసీడిఎస్ సిస్టమ్ నుంచి తీసుకోవటానికి సహకారం అందించేసి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఆకుకూరలు కూడా ఇలా వండుకోవాలి, ఇలా ఇది అని జరిగిందని చూపించారు కూరలు వండుకోవడం. మేము కూడా వండుకొని మా బాబుకి మేము తినడం జరిగింది. వంటల పోటీ కానీ ఒక బుక్ కూడా మాకు ఇచ్చారు. ఇలా చూసుకొని బుక్లో చదువుకొని జాగ్రత్తగా వండుకొని పరిశుభ్రంగా ఉండండి, నువ్వు తినేటప్పుడు చేతులు కడుక్కో, బాబుకు తినిపించేటప్పుడు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉండి బాబుకు పెట్టు, నువ్వు తిను, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఆరోగ్యంగా చూసుకో, ప్రతిసారి మీటింగ్కి అటెండ్ అవ్వు, మేము చెప్పిన జాగ్రత్తగా విను, నీకు నచ్చితే పాటించు లేకపోతే లేదమ్మా అది మీ ఇష్టం, మేమైతే మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాం అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ యాక్టివిటీస్తో పాటు అంగన్వాడీ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కింద 4 అంగన్వాడీ సెంటర్స్ తీసుకున్నారు వాళ్ళు. వాల్ పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్, తర్వాత లోపల ఏమైనా కబోర్డ్స్ కానీ, విండోస్, ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఏమైనా పాడైనా సరే వాటికి సంబంధించి చూడంగానే ఇవి అంగన్వాడీ సెంటర్స్ ఎట్లా లుక్ వస్తాయి మనకి కాన్వెంట్లో
కాన్వెంట్ లుక్ వచ్చే విధంగా వాళ్ళంతా చాలా బాగా చేశారు. అదే రకంగా వాటితో పాటు వాళ్ళు వాల్ రైటింగ్స్ కింద చెలో చెలో అంగన్వాడీకి అని పబ్లిక్ అవేర్నెస్ కోసం పబ్లిక్ ప్లేసెస్లో అది రాయించడం కూడా జరిగింది. కొంతమంది గర్భవతులు రాలేకపోతే వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి హోమ్ విజిట్ ద్వారా కూడా బాగా చెప్తుంది. ఇలా చెప్పడం వల్ల ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా గర్భవతులకి ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల ఉండడం వల్ల కూడా తెలుస్తుంది. ఎస్ టూ పోషన్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే పిల్లలు, బాలింతలు, గర్భవంతులు, ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ప్రతిరోజు వారి ఆహారంలో 5 రకాలైన ఫుడ్ గ్రూప్స్ని తీసుకునేటట్లుగా వాళ్ళకి అవగాహన కల్పించి వారి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం.